పడే వరకు కూడా పోలింగ్ కొనసాగుతుందని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ మేరకు పోలింగ్ అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ మొత్తం ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పటివరకు 60% మేర పోలింగ్ నమోదైనట్టు కూడా మనకు గణాంకాలు వస్తున్నాయి. ఇంకా కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కూడా ఎండల కారణంగా ఈ సమయంలోనే ఓటు వేసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట 2 గంటల పాటు మందకొడి కొనసాగినా కూడా వారందరూ కూడా ఓటు వేసేందుకు ఇప్పుడు బాలుతీరిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద, మెజారిటీ పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా కూడా చాలామంది ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించే వరకు 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మావోయిస్టు ఎఫెక్ట్ లేని పోలింగ్ ఏదైతే ఉందో నియోజకవర్గాలు ఏదైతే అక్కడ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఓటర్లు ఉంటే కూడా పోలింగ్ కొనసాగుతుంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎఫెక్టెడ్ ఏరియా మాత్రం 4 గంటలకే ఎన్నికల కమిషన్ క్లోజ్ చేయాలని చెప్పింది. ఆ మేరకు అధికారులు ఆ మేరకు క్లోజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ప్రధాన ద్వారాలు మూసేసి ఈ లోపు వచ్చిన వారందరికీ కూడా ఓటకు వినియోగించుకునేలా కూడా అధికారులు చెలదీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందు నుంచి కూడా జాగ్రత్తగా వివరించారు. అటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల గత కొద్ది రోజులు కూడా కుంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా బందోబస్తు నిర్వహించారు. అటు మహారాష్ట్ర పోలీసు, తెలంగాణ పోలీసు రెండు రాష్ట్రాల పోలీసు సమన్వయంతో పనిచేశారు. అటు కేంద్ర బలగాలు కూడా మొత్తం మీద కూడా ఈ ప్రాంతంలో మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద కూడా ఆ పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తుంది. అటు అధికార యంత్రాంగం కూడా హ్యాపీగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా ఇంకా తెనాలి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ దాడి వ్యవహారంలో బాధితుడు సుధాకర్ స్పందించాడు. క్యూలైన్లో రమ్మన్నందుకే ఎమ్మెల్యే తనపై దాడి చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యేతో పాటు మరో 10 మంది వచ్చి తనపై దాడి చేశారని, న్యాయం జరిగే వరకు పోరాడతానని సుధాకర్ చెప్పుకొచ్చాడు. దాడి జరిగిన సమయంలో తాను మద్యం సేవించలేదని, ఆల్కహాల్ పరీక్షకు సిద్ధమన్నాడు. నేను